కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని గడ వెంకటరమణ రెడ్డి గారిని గెలిపించుకుంటారని చెప్పి ఈరోజు 55 ఏళ్ళు ఎమ్మెల్యే కూర్చోవడానికి అడ్డా ఆఫీస్ కత్తిరేంటి ప్రభుత్వం నడిపిరండి కాంగ్రెస్ పార్టీలు. రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు సంపద పెంచుతాం పేదలకు పంచుతాం అని. రేవంత్ రెడ్డి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చి మాట్లాడించుకున్నారు రాజకీయాలు అనుకుంటారు. షార్నగర్ బీజేపీ పర్ఫార్మెన్స్ ఈసారి ఎలా ఉంటుంది? బీజేపీ నేతలు సూట్ చేస్తారు ప్రశ్న కాదు నిన్న షార్నగర్ నియోజకవర్గ ప్రజల పక్షం పథకాల రూపంలో తైలాలు అందిస్తున్నారు కేసీఆర్ గారు. నువ్వు వ్యక్తిగతంగా 1000 రూపాయలు ఇచ్చేసి 5 ఏళ్ళు నీ బానిసం తీసుకుంటా ప్రజలు అంత మూర్ఖంగా ఉన్నారంటే. పాలిటిక్స్ వైపు వెళ్దాం, మూడోసారి గెలిచే అవకాశం ఉందంటారు డిసెంబర్. 3 తెలంగాణ ప్రజల నియతలు అంటే ప్రజలు మార్పు కోరుకోవాలనే ఆలోచనలు ఏం లేరైతే ప్రభుత్వమైనా నాయకులైన మీ పార్టీలోనే ఇప్పుడు షాద్నగర్ బీఆర్ఎస్ లో కొందరు టికెట్ ఆశించేది ఇప్పుడు కూడా చెప్తారు కరాఖండిగా అడిగే అర్హత ఉంది.